Hi friends, nenu Milata. Welcome to Honey Kitchen. ఈ రోజు మన వీడియోలో మీకు ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను. ఇది మీరు ఎప్పుడైనా చేశారా, గోంగూర పులిహోర? నేను కూడా ఈ ఇయరే ఫస్ట్ టైం చేశాను. చాలా బాగుంది. ఇది కలరు గ్రీన్ కలర్ వస్తుంది, డిఫరెంట్ కలరు, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఇక్కడ నేను ఒక బంచ్ గోంగూరలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ పులిహోర కోసము పౌడర్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో నేను 6 ఎండుమిర్చిలను వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పును యాడ్ చేశాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేయాలి. శనగపప్పు కొంచెం లేట్గా అవుతుంది కాబట్టి ముందుగా వేసాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 1 టేబుల్ స్పూను కొరియాండర్ వేసుకోవాలి. ఈ కొరియాండర్ను కూడా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనము నువ్వులను వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. నువ్వులు ఫ్రై అయ్యేంత వరకు వీటిని మనము కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసి మన గోంగూర కడి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు, హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. 2 మినిట్స్లో ఇది మనకు మెత్తగా అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇది మెత్తగా అయిపోయాక మనము స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి, త్వరగానే అయిపోతుంది. ఇది ఇలా వాటర్ వస్తుంది. ఇంకా కొంచెంసేపు కుక్ చేస్తూ ఉన్నట్టయితే ఇలా సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీన్ని కూడా కూల్ కానివ్వాలి. మనం ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఈ పౌడర్ను చేసుకుందాము. ఈ పౌడరు మెత్తగా చేసుకున్నాక మనము గోంగూరను కూడా దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక మనము పీనట్స్ యాడ్ చేసుకుందాము. పీనట్స్ మీ ఇష్టం ఉన్నన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. పీనట్స్ ఫ్రై అయ్యాక 2 or 3 చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే చిల్లీస్ ఫ్రై అయ్యాక మనము 1 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇక్కడ నేను సోక్ చేసి పెట్టాను చెనాదాలును, ఉరద్దాలు సోక్ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. అది కొంచెం కుక్ అయ్యాక మనం గోంగూర మిక్చర్ ఉంది కదా, అది ఈ ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇది కొద్దిసేపు కలిపిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. మీరు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే మనము కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకుతో మనకు ఫ్లేవర్ వస్తుంది. 1/4 టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసేసాను. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాము. అలాగే మనము 1-2 కప్స్ రైస్ తీసుకొని కుక్ చేసుకోవాలి. 2 కప్స్కి 4 కప్స్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఈ రైస్ కుక్ చేశాను. ఇది కొంచెము కూల్ అయ్యాక దాంట్లో ఈ గోంగూర మిక్చర్ను మనము వేసి కలుపుకుందాము. గోంగూరనంతా వేసేసాక మనము ఈ అన్నంకు గోంగూర పట్టేట్టుగా మొత్తము కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తము మనం రైస్ కలిపేసామనుకోండి, ఇలా గ్రీన్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉండే మన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది. ఒకవేళ టేస్ట్ చేసి సాల్ట్ పట్టేటైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక చూడండి, ఇలా ఎంత బాగా కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. గోంగూర లీవ్స్ కాబట్టి లీవ్స్ ఏ లీఫ్ అయినా మనకు చాలా హెల్దీ. మీరు ట్రై చేసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.